జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు ఏదైతే వైసీపీ వ్యతిరేక ఓటింగ్ ఎక్కడ కూడా చేయలేమో ఖచ్చితంగా కూడా వచ్చే 2024 ఎన్నికల్లో అధికారం సాధించి తీరుతామని చెప్పి చెప్పడం జరిగింది దీంతో మనం మాట్లాడడానికి ఇటు జనసేన రాష్ట్ర నాయకురాలు అరుణ గారు అంటే ఉన్నారు ఒకసారి మాట్లాడదామని చెప్పండి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఖచ్చితంగా కూడా ప్రభుత్వ ఓటింగ్ చేయలేమో 2014 ఎలా చేశామో అదే విధంగా ముందుకెళ్తాం అంటున్నారు ఏం చెప్తారు మీరు अंदर की नमस्कार अभी जगह सभा उद्देश्य मुख्य उद्देश्य कौल रईत भरोसा यात्र राष्ट्र व्याप्त वेला मंदिर रैत मरणचार प्रभुत्म पनी अलागे प्रजा रैत पट वाल चूप चूप वाल अल तो मरण रैतक आदा की आये सों डबूनी इवाल इक प्रति कुटा की लक्ष रूपये इच्छी वाल भरोसा इवान जगह सभ इधी सभा साक्षिग पवन कल्याण गार अंशं राष्ट्र की भरोसा इच्छे विधाने आयन क्लियर चपार प्रभुत्व व्यतिरेक ओटन चेलनवन अंटे मल्ल ఒకలకొకలు వంతులతో వెళ్లిపోతే ఇదే ప్రభుత్వం మళ్ళీ 24 ల అధికారంకి వస్తే ఇవాల 3000 మంది రైతులు చనిపోయారు 2024 ల కూడా ఇదే ప్రభుత్వం వస్తే 30000 మంది రైతులు చనిపోయే పరిస్థితులు అయితే ఉంటాయి ఖచ్చితంగా రాష్ట్రంలో అందువల్ల అట్లాంటి పరిస్థితిని రానివ్వను అని పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకు భరోసా ఇచ్చారు 2014 లో ఎలా అలయన్స్ లో వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం గురించి రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించారు అలాగే ఈసారి అలయన్స్ అని చెప్పలేదు క్లియర్ గా ఆయన ఏం చెప్పారు అంటే ప్రజలకు ఏది మంచి అయితే ప్రజలకు ఏది అవసరం అయితే దాన్నే చేస్తానని ఆయన క్లియర్ గా చెప్పారు అలాగే ఇంకొక మాట కూడా చెప్పారు 2024 లో జనసేన ప్రభుత్వం వస్తుంది అని ఆ ఎజెండాతోని పంచేస్తామో అని ప్రజల ఆభిష్టం గనక పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావడమే గనక అయితే ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యే తీరుతానని చెప్పేసి క్లియర్ గా చెప్పారండి దాన్ని బేస్ చేసుకొని ఇక్కడి నుంచి కార్యకర్తలందరూ పంచేస్తారని నేను తెలియజేసుకుంటున్నాను రాష్ట్రవ్యాప్తంగా జనసైనికులు ఏ విధంగా ఉన్నారు ప్రస్తుతం ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు మీద గాని లేకపోతే రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం జనసైనికులు గాని ఏ విధంగా ముందుకు అడుగేసే అవకాశం ఇప్పటి వరకు భయాందోళనలు గురిచేసింది రాష్ట్ర ప్రభుత్వం జనసైనికుల్ని అలాగే జనసేన నాయకుల్ని మొత్తాన్ని ఇక నుంచి కళ్యాణ్ సార్ ఒక క్లియర్ విజన్ అయితే మాకు ఇచ్చారు డెఫినెట్గా 24 లో అధికారం తీసుగానే ముందుకు వెళ్ళాలి అని ఈ ప్రభుత్వం వెహికల్స్ నాపినా కార్యకర్తలను నాపినా కేసులు పెట్టినా సరే అవసరం అనుకుంటే పోలీస్ యంత్రాంగానికి కూడా ఎదురుదిరిగి ఖచ్చితంగా మా హక్కుల్ని మేము కాపాడుకోవడానికి ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులను బ్రతికించడానికి ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటున్నాను 2024 లో పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా అసెంబ్లీలో చూడబోతున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద అందరూ గుర్తుంచుకోవాలి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జనసేన వీర మహిళలకి అదే విధంగా మహిళా నాయకురాలకి ఎలాంటి ఇది సార్ మీరు మహిళా నాయకురాలకు గానివండి రాష్ట్ర ప్రజలకి అలాగే జనసేన కార్యకర్తలకు కూడా క్లియర్ గా చెప్పాలి అనుకుంటున్నది అలాగే పవన్ కళ్యాణ్ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మనోగతం కూడా ఇదేనండి డెఫినెట్ గా మనం చేసే పనిలో చిత్తశుద్ధి ఉంది మనం ప్రజల కోసం పనిచేస్తున్నాము రాబోయే రోజుల్లో పొత్తులు అని ఎవరు ముఖ్యమంత్రి అని ఇలాంటి అంశాల గురించి ఇప్పుడే దృష్టి పెట్టి నిరుత్సాహాన్ని మనసులో నింపుకోకుండా ఉత్సాహంగా పనిచేసి పార్టీలో అలాగే పల్లెల్లోనూ జనసేన క్యాడర్ ని పెంచండి ఆ పెరిగిన క్యాడర్ మనకు ముఖ్యమంత్రి అధికారాన్ని దక్కిస్తుందని నేను మేనమైతే తెలియజేసుకుంటున్నాను ఇదే పవన్ కళ్యాణ్ గారి మనోగతం కూడా క్లియర్ గా ప్రతి ఒక్కళ్ళు పొత్తులు ఉన్నాయా లేవా అన్న విషయాన్ని అధ్యక్షుల వారికి వదిలేసేయండి మనం మాత్రం గ్రామాల్లో పల్లెల్లో ప్రతి చోట బలంగా పనిచేసి మన పార్టీ జెండాను ప్రతి ఊర్లో పాతుదాము మన పార్టీ క్యాడర్ ని ప్రతి ఊర్లో పెంచుకుందామని తెలియజేసుకుంటున్నానండి జనసేన ప్రత్యేకించి కూడా ఏదైతే ఇటు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం మీద ముందుకు వెళ్తాం ఖచ్చితంగా కూడా 2024 లో అధికారంలోకి వచ్చి తీరుతామని చెప్పి ఇటు జనసేన నేతలు అదే విధంగా రాష్ట్ర నాయకులు ఏదైతే రాయపాట అరుణ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది వీడియో జర్నలిస్ట్ జోషితో మురళీకృష్ణ ఏపీటీఎస్ 247 సత్యనపల్లి నుంచి